దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి జేఎన్యూ క్యాంపస్లోకి ప్రవేశించి ప్రొఫెసర్లపై విద్యార్థులపై రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని అంతటికీ కారణం ఢిల్లీ పోలీసులు లేదా వారి అండదండలతో అఖిల భారత విద్యార్థి పరిషత్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన ఈ దాడిలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు ప్రొఫెసర్లు గాయపడ్డారు. వారి తలలు పగిలిపోయాయి. ఇక వారంతా ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు కర్చీఫ్లు టవళ్లు అడ్డుపెట్టుకుని క్యాంపస్ లో స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే.